ఎజ్రా గ్రంథము మొదటి అధ్యాయము. పార్సీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పార్సీక దేశపు రాజైన కోరెషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులయ్యున్నారో వారు యూదాదేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడయుండునుగాక. మరియు యెరూషలేములో నుండు దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలెనని ఆజ్ఞాపించెను. అప్పుడు యూదా పెద్దలను, బెన్యామీనీయుల పెద్దలను, యాజకులను, లేవీయులను ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. మరియు వారి చుట్టూనున్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవిగాక వెండి ఉపకరణములను, బంగారును, పశువులను, ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయము చేసిరి. మరియు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకుని వచ్చి తన దేవతల యొక్క గుడియందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరెషు బయటికి తెప్పించెను. పారసీక దేశపు రాజైన కోరెషు తన ఖజానాదారుడైన మిత్రిదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతియగు షేష్బజ్జరు చేతికి అప్పగించెను. వాటి యొక్క లెక్క 30 బంగారపు పళ్లెములను, 1000 వెండి పళ్లెములను, 29 కత్తులను, 30 బంగారు గిన్నెలను, 410 వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలను, మరి ఇతరమైన ఉపకరణములను 1000 అయి ఉండెను. బంగారు వస్తువులను, వెండి వస్తువులను అన్నీయు 5400. శేష్బజ్జరు బబులోను చెరలో నుండి విడిపింపబడిన వారితో కూడా కలిసి వీటన్నిటినీ యెరూషలేమునకు తీసుకుని వచ్చెను. ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము. బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకుని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకును యూదాదేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబెలు, యెషూవా, నెహెమ్యా, సెరాయా, రయేలాయ, ముర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, రెహూము, బయన అను వారితో కూడా వచ్చిన ఇస్రాయేలీల యొక్క లెక్క ఇది. పరోషు వంశస్థులు 2170 ఇద్దరు. షఫట్యా వంశస్థులు 370 ఇద్దరు. ఆరహు వంశస్థులు 775. పవాత్మో యాబు వంశస్థులు, యేషువా యోవాబు వంశస్థులతో కూడా 2812. ఏలాము వంశస్థులు 1254. జత్తు వంశస్థులు 945. జక్కయి వంశస్థులు 760. బానీ వంశస్థులు 642. బేబై వంశస్థులు 623. అజ్గాదు వంశస్థులు 1222. అదోనీకాము వంశస్థులు 666. బిగ్వయి వంశస్థులు 2056. అదీను వంశస్థులు 454. ఆటేరు వంశస్థులు ఇజ్కియాతో కూడా 98. గజయు వంశస్థులు 323. ఎరా వంశస్థులు 112. హాషుము వంశస్థులు 223. గిబ్బారు వంశస్థులు 95.
బెత్లెహేము వంశస్థులు 120, నెటోపా వంశస్థులు 56, అనాతోతు వంశస్థులు 120, అజ్మావెతు వంశస్థులు 42, కిర్యత్యారీము కెఫీరా, కిర్యాతారీము కెఫీరా, బెయేరోతు అనువారి వంశస్థులు 743, రామా గెబా అనువారి వంశస్థులు 621, మిక్మషు వంశస్థులు 123, బేతేలు హాయి మనుష్యులు 222, నెబో వంశస్థులు 52, మగ్బీషు వంశస్థులు 156, ఇంకొక ఏలాము వంశస్థులు 1254, హారీము వంశస్థులు 320, లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు 725, ఎరికో వంశస్థులు 345, సెనాయా వంశస్థులు 3630, యాజకులలో యేషూవా ఇంటివారైన యదాయా వంశస్థులు 953, ఇమ్మేరు వంశస్థులు 1052, పషూరు వంశస్థులు 1247, హారీము వంశస్థులు 1017, లేవీయులలో యేషూవా కర్మీయేలు హోదవ్య అనువారి వంశస్థులు కలిసి 74, గాయకులలో ఆసాపు వంశస్థులు 128, ద్వారపాలకులలో షల్లూము ఆటేరు టల్మోను అక్కూబు హటీటా షోబయు అనువారందరి వంశస్థులు 139, నెతీనీయులలో జీహా వంశస్థులు హషూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు కేరోసు వంశస్థులు సీయహా వంశస్థులు సాదోను వంశస్థులు లెబానా వంశస్థులు హగాబా వంశస్థులు అకూబు వంశస్థులు హాగాబు వంశస్థులు షల్మయు వంశస్థులు హానాను వంశస్థులు గిద్దేలు వంశస్థులు గహరు వంశస్థులు రెవాయా వంశస్థులు రెజీను వంశస్థులు నికోదా వంశస్థులు గజ్జాము వంశస్థులు ఉజ్జా వంశస్థులు పాసయ వంశస్థులు బేసాయి వంశస్థులు అస్నా వంశస్థులు మెహూనీము వంశస్థులు నెపూనీము వంశస్థులు బక్బూకు వంశస్థులు హకూపా వంశస్థులు అర్హూరు వంశస్థులు బజ్లీతు వంశస్థులు మెహీదా వంశస్థులు హర్షా వంశస్థులు బర్కోసు వంశస్థులు సీసరా వంశస్థులు తెమహు వంశస్థులు నెజీయహు వంశస్థులు హటీపా వంశస్థులు సొలోమోను సేవకుల వంశస్థులు సొటయు వంశస్థులు సోపెరెతు వంశస్థులు పెరూదా వంశస్థులు యహలా వంశస్థులు దర్కోను వంశస్థులు గిద్దేలు వంశస్థులు షఫట్యా వంశస్థులు హట్టీలు వంశస్థులు జబాయుము సంబంధమైన పొకెరెతు వంశస్థులు అమీ వంశస్థులు నెతీనీయులను సొలోమోను సేవకుల వంశస్థులను అందరినూ కలిసి 392, మరియు తెల్మెలహు తేల్హర్ష కెరూబు అద్దాను ఇమ్మేరు అను స్థలములలో నుండి కొందరు వచ్చిరి. అయితే వీరు తమ పితరుల యొక్క ఇంటినైనను వంశావళినైనను చూపింపలేకపోయినందున వారు ఇస్రాయేలీలో కారో తెలియకపోయెను. వారు ఎవరనగా దెలాయ్యా వంశస్థులు, టోబియా వంశస్థులు, నికోదా వంశస్థులు వీరు 652, మరియు యాజకులలో హబయ్యా వంశస్థులు, హక్కోజు వంశస్థులు, గిలాదీయుడైన బర్జిలయ్య యొక్క కుమార్తెలలో ఒకతను పెండ్లి చేసుకుని వారి పేళ్లను బట్టి బర్జిల్లయ్యి అని పిలువబడిన వాని వంశస్థులు. వీరి వంశావళి లెక్కలో తమ తమ పేర్లను వెదకినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి. మరియు పారసీకుల అధికారి ఊరీమును తుమ్మీమును ధరించుకొనగల యొక్క యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారికి ఆజ్ఞాపించెను. సమాజము యొక్క లెక్క మొత్తము 42,360 ఆయను. వీరుగాక వీరి దాసులను దాసురాండ్రును 7,337, మరియు వారిలో గాయకులను గాయకురాండ్రును
200 మంది ఇండిరి. వారి గుర్రములు 736, వారి కంచరగాడిదలు 245, వారి ఒంటెలు 435, గాడిదలు 6720 ఉండెను. కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములో నుండు యెహోవా మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి. పని నెరవేర్చుటకు తమ శక్తి కొలది ఖజానాకు 16,300 తులముల బంగారమును 250,000 తులముల వెండిని యాజకుల కొరకు 100 వస్త్రములను ఇచ్చిరి. యాజకులను లేవీయులను జనులలో కొందరును గాయకులను ద్వారపాలకులను నెతీనీయులను తమ పట్టణములకు వచ్చి కాపురము చేసిరి. మరియు ఇస్రాయేలీలందరూ తమ తమ పట్టణములందు కాపురము చేసిరి. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము. 7వ నెలలో ఇస్రాయేలీలు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏకమనస్సు గలవారై యెరూషలేములో కూడి యోజాదాకు కుమారుడైన యేషూవయ్యను, యాజకులైన అతని సంబంధులను, షేల్తియేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇస్రాయేలీల దేవుని బలిపీఠమును కట్టిరి. వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి దానిమీద ఉదయమునను అస్తమయమునను యెహోవాకు దహన బలులు అర్పించుచూ వచ్చిరి. మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి ఏ దినమునకు నియమింపబడిన లెక్కచొప్పున ఆ దినపు దహన బలిని విధి చొప్పున అర్పింపసాగిరి. తరువాత నిత్యమైన దహన బలిని అమావాస్యలకును యెహోవా యొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహన బలులను ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచూ వచ్చిరి. 7వ నెల మొదటి దినము నుండి యెహోవాకు దహన బలులు అర్పింప మొదలుపెట్టిరి. అయితే యెహోవా మందిరము యొక్క పునాది అప్పటికి ఇంకనూ వేయబడలేదు. మరియు వారు కాశ్యవారికిని వడ్రవారికిని ద్రవ్యమునిచ్చిరి. అదియుగాక పారసీక దేశపు రాజైన కోరెషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు మ్రాణులను లెబానోను నుండి సముద్రము మీద యొప్పే పట్టణమునకు తెప్పించుటకు సీదోనీయులకును తూరువారికిని భోజన పదార్థములను పానమును నూనెను ఇచ్చిరి. యెరూషలేములో నుండు దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో షయల్తియేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యోజాదాకు కుమారుడైన యేషూవయ్యను చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి 20 సంవత్సరములు మొదలుకొని పై ఏడు గల లేవీయులను యెహోవా మందిరము యొక్క పనికి నిర్ణయించిరి. యేషూవయు అతని కుమారులను, అతని సహోదరులను, కద్మీయేలును అతని కుమారులను, హోదవ్యా కుమారులను, హేనాదాదు కుమారులను వారి కుమారులను, లేవీయులైన వారి బంధువులను దేవుని మందిరములో పనివారి చేత పనిచేయించుటకు నియమింపబడిరి. శిల్పకారులు యెహోవా మందిరము యొక్క పునాదిని వేయిచుండగా ఇస్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకొనిన వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీయులు చేయు తాళములతోనూ నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇస్రాయేలీల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరము యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. మునుపటి మందిరమును చూచిన యాజకులలోనూ లేవీయులలోనూ కుటుంబ ప్రధానులలోనూ వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరము యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరచిరి. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము
బహుదూరము వినబడెను. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము. అంతట యూదా వంశస్థులకును బెన్యామీనీయులకును విరోధులైన వారు, చెర నివారణ అయిన వారు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు ఆలయమును కట్టుచున్న సంగతి విని జెరుబ్బాబెలునొద్దకును పెద్దలలో ప్రధానుల యొద్దకును వచ్చి, మీరు ఆశ్రయించున్నట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారము. ఇచ్చటికి మమ్మను రప్పించిన అష్షూరు రాజైన ఎసర్హద్దోను యొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించువారము, మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి. అందుకు జెరుబ్బాబెలును యేషూవయును ఇశ్రాయేలీయుల పెద్దలలో తక్కిన ప్రధానులను, మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు, మేమే కూడుకొని పారసీక దేశపు రాజైన కోరెషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టుదమని వారితో చెప్పిరి. దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి. మరియు పారసీక దేశపు రాజైన కోరెషు యొక్క దినములన్నిటిలోనూ పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలము వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములిచ్చిరి. మరియు అహష్వరేషు ఏలనారంభించినప్పుడు వారు యూదాదేశస్థులను గూర్చియు యెరూషలేము పట్టణపు వారిని గూర్చియు ఉత్తరము వ్రాసి వారి మీద తప్పు మోపిరి. అర్తహషస్త యొక్క దినములలో బిష్లామును మిత్రిదాతును టాబియేలును వారి పక్షముగానున్న తక్కిన వారును పారసీక దేశపు రాజైన అర్తహషస్తకు ఉత్తరము వ్రాసి పంపిరి. ఆ ఉత్తరము సిరియా భాషలో వ్రాయబడి సిరియా భాషలోనే తాత్పర్యము చేయబడినది. మరియు మంత్రియగు రెహూమును లేఖకుడగు షింషయు ఈ ప్రకారముగా యెరూషలేము సంగతిని గూర్చి ఉత్తరము వ్రాసి రాజైన అర్తహషస్త యొద్దకు పంపిరి. అంతట మంత్రియగు రెహూమును లేఖకుడగు షింషయు వారి పక్షముగానున్న తక్కినవారైన దీనాయూయులును అపర్సత్కాయులును టర్పిలాయేలును అపర్సాయులును అర్కెనాయులును బబులోను వారును షూషన్కాయులును దెహావేయులును ఏలమీయులును గనుడును శ్రేష్ఠుడునైన ఆస్నప్పరు నది యువతలకు రప్పించి షోమ్రోను పట్టణములందును నది అవతలనున్న ప్రదేశమందును ఉంచిన తక్కిన జనములను నది యువతలనున్న తక్కిన వారును ఉత్తరము ఒకటి వ్రాసిరి. వీరు రాజైన అర్తహషస్తకు వ్రాసి పంపించిన ఉత్తరము నకలు. నది యువతలనున్న తమ దాసులమైన మేము రాజైన తమకు తెలియజేయనదేమనగా, తమ సన్నిధి నుండి మా యొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు. వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మత్తు చేయుచున్నారు. కావున రాజవైన తమకు తెలియవలసినదేమనగా, ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారములను నిలవబెట్టిన ఎడల వారు శిస్తుగాని సుంకముగాని పన్నుగాని ఈయక ఎందురు. అప్పుడు రాజునకు రావలసిన పైకము నష్టమగును. మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము గనుక రాజునకు నష్టము రాకుండా మేము చూడవలెనని ఈ ఉత్తరమును పంపి రాజవైన తమకు ఈ సంగతి తెలియజేసితిమి. మరియు తమ పూర్వీకులు వ్రాయించిన రాజ్యపు దస్తావేజులను చూచిన ఎడల ఈ పట్టణపు వారు తిరుగుబాటు చేయువారుగాను రాజులకును దేశములకును హాని చేయువారుగాను కలహకారులుగాను కనబడుదురనియు, అందువలననే ఈ పట్టణము నాశనము పొందిననియు రాజ్యపు దస్తావేజుల వలననే తమకు తెలియవచ్చును. కావున రాజవైన తమకు మేము రూఢిపరచినదేమనగా, ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారములు నిలవబెట్టబడిన ఎడల నది యువతల తమకు హక్కు ఎంతమాత్రమూ ఉండదు. అప్పుడు రాజు మంత్రియగు రెహూమునకును లేఖకుడగు షింషయికిని షోమ్రోన్లో నివసించువారి పక్షముగానున్న మిగిలిన వారికిని నది అవతల నుండు
తక్కిన వారికిని మీకు క్షేమ సంప్రాప్తి ఎగునుగాక అని ఈ మొదలగు మాటలు రాయించి సెలవిచ్చినదేమనగా, మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతముగా చదివించుకున్నాము. అందు విషయమై మా యాజ్ఞను బట్టి వెదకగా, ఆది నుండి ఆ పట్టణపు వారు రాజుల మీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగపడినది. మరియు యెరూషలేము పట్టణమందు బలమైన రాజులు ప్రభుత్వము చేసిరి. వారు నది అవతలి దేశములన్నిటినీ ఏలినందున వారికి శిస్తును సుంకమును పన్నును చెల్లుచుండెను. కాబట్టి ఇప్పుడు ఈ మనుషులు ఆ పని చాలించి మేము సెలవిచ్చు వరకు ఆ పట్టణమును కట్టక మానవలెనని ఆజ్ఞాపించుడి. ఇది తప్పకుండా చేయుటకు మీరు జాగ్రత్త పడుడి. రాజులకు నష్టము కలుగునట్లు ద్రోహము పెరగకుండా చూడుడి అని సెలవిచ్చెను. రాజైన అర్తహశస్త పంపించిన ఇతరము యొక్క ప్రతి రెహూమునకును షిమ్షయికిని వీరి పక్షముగానున్న వారికిని వినిపింపబడినప్పుడు వారు త్వరగా యెరూషలేములోనున్న యూదుల యద్దకు వచ్చి బలవంతము చేతను అధికారము చేతను వారు పని ఆపునట్లు చేయగా యెరూషలేములో నుండు దేవుని మందిరపు పని నిలిచిపోయెను. ఇలాగున పారసీక దేశపు రాజైన దర్యావేషి ఏలుబడియందు 2వ సంవత్సరము వరకు ఆ పని నిలిచిపోయెను. ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము. ప్రవక్తలైన హగ్గయియు, ఇద్దో కుమారుడైన జకర్యాయు యూదాదేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా, షయల్తియేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యోషువయను లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టనారంభించిరి. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా నుండి సహాయము చేయుచూ వచ్చిరి. అంతటా నది యువతల అధికారి అయిన తత్తెనయ్యును శతర్భోజ్నయ్యును వారి పక్షముననున్న వారును యూదుల యొద్దకు వచ్చి, ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారమును నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని అడుగగా, ఈ కట్టడమును చేయించిన వారి పేరులు మొదలైన సంగతులను మేము వారితో చెప్పితిమి. యూదుల దేవుడు వారి పెద్దల మీద తమ దృష్టి ఇచ్చినందున ఆ సంగతిని గూర్చి దర్యావేషు ఎదుటికి వచ్చువారు ఆజ్ఞనుందు వరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు. నది యువతల అధికారి అయిన తత్తెనయ్యును శతర్భోజ్నయ్యును నది యువతల నుండి వారి పక్షముగానున్న అపెర్సకాయులను రాజైన దర్యావేషునకు పంపిన ఉత్తరము నకలు. రాజైన దర్యావేషునకు సకల క్షేమ ప్రాప్తి ఎగునుగాక. రాజవైన తమకు తెలియవలసినదేమనగా, మేము యూదా ప్రదేశములోనికి వెళ్ళితిమి. అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది. అది గొప్ప రాళ్లచేత కట్టబడినది. గోడలలో మ్రానులు వేయబడినవి. మరియు ఈ పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధి ఎగుచున్నది. ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారములను నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని మేము అక్కడనున్న పెద్దలను అడిగితిమి. వారిలో అధికారులైన వారి పేళ్లు వ్రాసి తమకు తెలియజేయుటకై వారి పేళ్లను అడుగగా, వారు ఈలాగన ప్రత్యుత్తరమిచ్చిరి, మేము భూమ్యాకాశముల దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల క్రిందట ఇస్రాయేలీలలో ఒక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరమును మరలా కట్టుచున్నాము. మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి అప్పగించెను. అతడు ఈ మందిరమును నాశనము చేసి జనులను బబులోను దేశములోనికి చెరపట్టుకొని పోయెను. అయితే బబులోను రాజైన కోరెషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు రాజైన కోరెషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞయిచ్చెను. మరియు నెబుకద్నెజరు యెరూషలేమందున్న దేవాలయములో నుండి తీసి బబులోను పట్టణమందున్న గుడిలోనికి కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారు ఉపకరణములను రాజైన కోరెషు బబులోను పట్టణపు మందిరములో నుండి తెప్పించి తాను అధికారిగా చేసిన షేష్బజరు అనునతనికి అప్పగించి, నీవు ఈ ఉపకరణములను తీసుకుని
యెరూషలేము పట్టణమందుండు దేవాలయమునకు పోయి దేవుని మందిరమును దాని స్థలమందు కట్టించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి షేష్బజరు వచ్చి యెరూషలేములో నుండు దేవుని మందిరపు పునాదిని వేయించెను. అప్పటి నుండి నేటి వరకు అది కట్టబడుచున్నను ఇంకను సమాప్తి కాకుండా ఉన్నది. కాబట్టి రాజవైన తమకు అనుకూలమైతే బబులోను పట్టణమందున్న రాజు యొక్క ఖజానాలో వెదికించి యెరూషలేములో నుండు దేవుని మందిరమును కట్టుటకు రాజైన కోరెషు నిర్ణయము చేసినో లేదో అది తెలుసుకుని రాజవైన తమరు ఆజ్ఞ ఇచ్చి ఈ సంగతిని గూర్చి తమ చిత్తము తెలియజేయగోరుచున్నాము. యజ్రా గ్రంథము 6వ అధ్యాయము. అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తావేజు కొట్టులో వెదకగా మాదీయుల ప్రదేశమందు ఎగ్బతానా అను పురములో ఒక గ్రంథము దొరికెను. దానిలో వ్రాయబడియున్న ఈ సంగతి కనబడెను. రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు యెరూషలేములో ఉండు దేవుని మందిరమును గూర్చి నిర్ణయించినది బలులు అర్పింపదగిన స్థలముగా మందిరము కట్టింపబడవలెను. దాని పునాదులు గట్టిగా వేయబడవలెను. దాని నిడివి 60 మూరలను దాని వెడల్పు 60 మూరలను ఉండవలెను. 3 వరుసలు గొప్ప రాళ్లచేతను 1 వరుస క్రొత్తంరాణుల చేతను కట్టింపబడవలెను. దాని వ్రయమును రాజు యొక్క ఖజానాలో నుండి ఇయ్యవలెను. మరియు యెరూషలేములోనున్న ఆలయములో నుండి నెబుకద్నెజరు బబులోనునకు తీసుకుని వచ్చిన దేవుని మందిరము యొక్క వెండి బంగారు ఉపకరణములు తిరిగి అప్పగింపబడి యెరూషలేములోనున్న మందిరమునకు తేబడి దేవుని మందిరములో వాటి స్థలమందు పెట్టబడవలెను. కావున రాజైన దర్యావేషు ఇలాగు సెలవిచ్చెను. నది యవతల అధికారి అయిన తత్తెనై అను నీవును, శతర్భోజ్నయు అను నీవును, నది యవతల మీతో కూడానున్న అపర్శకాయులను యూదుల జోలికి పోక దేవుని మందిరపు పని జరగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనీయుడి. మరియు దేవుని మందిరమును కట్టించున్నట్లుగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయమును గూర్చి మేము నిర్ణయించినదేమనగా రాజు యొక్క సొమ్ములో నుండి అనగా నది అవతల నుండి వచ్చిన పన్నులో నుండి వారు చేయు పని నిమిత్తము తడవు ఏమాత్రమునూ చేయక వారి వ్రయమునకు కావలసిన దాని ఇయ్యవలెను. మరియు ఆకాశమందలి దేవునికి దహనబలులు అర్పించుటకై కోడెలేగాని గొర్రెపుట్టేళ్లేగాని గొర్రెపిల్లలేగాని గోధుమలేగాని ఉప్పేగాని ద్రాక్షరసమేగాని నూనెయేగాని యెరూషలేములోనున్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాసనయైన అర్పణలను అర్పించి రాజును అతని కుమారులను జీవించునట్లు ప్రార్థన చేయు నిమిత్తమై వారు చెప్పిన దానిని బట్టి ప్రతి దినమును తప్పకుండా వారికి కావలసినదంతయు ఇయ్యవలెను. ఇంకనూ మేము నిర్ణయించినదేమనగా ఎవడైనను ఈ ఆజ్ఞను భంగపరచిన ఎడల వాని ఇంటి వెన్నుగాడి ఊడదీయబడి నిలువనెత్తబడి దానిమీద వాడు ఉరితీయింపబడును. ఆ తప్పును బట్టి వాని ఇల్లు పెంటరాసి చేయబడును. ఏ రాజులేగాని ఏ జనులేగాని ఈ ఆజ్ఞను భంగపరచి యెరూషలేములోనున్న దేవుని మందిరమును నశింపజేయుటకై చెయ్యి చాపిన ఎడల తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపజేయును. దర్యావేషు అను నేనే ఈ ఆజ్ఞ ఇచ్చితిని. మరియు అది అతివేగముగా జరగవలెనని వ్రాయించి అతడు తాకీదుగా పంపించెను. అప్పుడు నది యువతల అధికారి అయిన తత్తెనయ్యును శతర్భోజ్నయ్యును వారి పక్షమున నున్నవారును రాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వేగముగా పని జరిపించిరి. యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్తయైన హగ్గయ్యు ఇద్దో కుమారుడైన జకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇస్రాయేలీల దేవుని ఆజ్ఞననుసరించి వారు కట్టించుచు కోరెషు దర్యావేషు అర్తహషస్త అను పారసీక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున
ఆ పని సమాప్తి చేసిరి. రాజైన దర్యావేష్ ఏలుబడియందు 6వ సంవత్సరము అదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడెను. అప్పుడు ఇస్రాయేలీయులను, యాజకులను, లేవీయులను చెరల నుండి విడుదల నొందిన తక్కినవారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి. దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు 100 ఎడ్లను, 200 పొట్టేళ్లను, 400 గొర్రెపిల్లలను ఇస్రాయేలీలకందరికీ పాపపరిహారార్థ బలిగా ఇస్రాయేలీల గోత్రముల లెక్క చొప్పున 12 మేకపోతులను అర్పించిరి. మరియు వారు యెరూషలేములోనున్న దేవుని సేవ జరిపించుటకై మోషే యొక్క గ్రంథమందు వ్రాసిన దానిని బట్టి తరగతుల చొప్పున యాజకులను, వరుసల చొప్పున లేవీయులను నిర్ణయించిరి. చెరలో నుండి విడుదల నొందిన వారు మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరించిరి. యాజకులను, లేవీయులను తమను తాము పవిత్రపరుచుకుని పవిత్రులైన తరువాత చెరలో నుండి విడుదల నొందిన వారందరి కొరకును, తమ బంధువులైన యాజకుల కొరకును, తమ కొరకును పస్కా పశువును వధించిరి. కావున చెరలో నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన ఇస్రాయేలీయులను ఇస్రాయేలీల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్యజనులలో అపవిత్రత నుండి తమను తాము ప్రత్యేకించుకొనిన వారందరూ వచ్చి తిని పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆనందముతో ఆచరించిరి. ఎలయనగా ఇస్రాయేలీల దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారిని సంతోషింపజేసెను. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము. ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన అర్తహషస్త యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశము నుండి యెరూషలేము పట్టణమునకు వచ్చెను. ఇతడు సెరాయా కుమారుడై యుండెను. సెరాయా అజర్యా కుమారుడు, అజర్యా హిల్కీయా కుమారుడు, హిల్కీయా షల్లూము కుమారుడు, షల్లూము సాదోకు కుమారుడు, సాదోహు అహీటూబు కుమారుడు, అహీటూబు అమర్యా కుమారుడు, అమర్యా అజర్యా కుమారుడు, అజర్యా మెరాయోతు కుమారుడు, మెరాయోతు జెరహ్యా కుమారుడు, జెరహ్యా ఉజ్జీ కుమారుడు, ఉజ్జీ బుక్కీ కుమారుడు, బుక్కీ అభిషూవ కుమారుడు, అభిషూవ ఫీనెహాసు కుమారుడు, ఫీనెహాసు ఎలియాజరు కుమారుడు, ఎలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు. ఈ ఎజ్రా ఇస్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. మరియు రాజైన అర్తహషస్త ఏలుబడి ఎందు 7వ సంవత్సరమున ఇస్రాయేలీలు కొందరును, యాజకులు కొందరును, లేవీయులను, గాయకులను, ద్వారపాలకులను, నితీనీయులను బయలుదేరి యెరూషలేము పట్టణమునకు వచ్చిరి. రాజు ఏలుబడియందు 7వ సంవత్సరము 5వ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చెను. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగానున్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇస్రాయేలీలకు దాని కట్టడలను, విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును, ఆయన ఇస్రాయేలీలకు విధించిన కట్టడల యందును శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త ఇచ్చిన తాకీదు నకలు. రాజైన అర్తహషస్త ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు క్షేమము మొదలగు మాటలు వ్రాసి ఇలాగు సెలవిచ్చెను. చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు విమర్శ చేయుటకు నీవు రాజు చేతను, అతని 7 మంత్రుల చేతను పంపబడితేవి గనుక మేము చేసిన నిర్ణయమేమనగా, మా రాజ్యమందుండు ఇస్రాయేలీలలోనూ, వారి యాజకులలోనూ, లేవీయులలోనూ,
యెరూషలేము పట్టణమునకు వెళ్ళుటకు మనఃపూర్వకముగా ఇష్టపడు వారెవరో వారందరూ నీతో కూడా వెళ్లవచ్చును. మరియు యెరూషలేములో నివాసము గల ఇస్రాయేలీల దేవునికి రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు తీసుకుని పోవలెను. మరియు బబులోను ప్రదేశమందంతటా నీకు దొరకు వెండి బంగారములంతయును జనులను యాజకులను యెరూషలేములోనున్న తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను నీవు తీసుకుని పోవలెను. తడవు చేయక నీవు ఆ ద్రవ్యము చేత ఎడ్లను పొట్టేళ్లను గొర్రెపిల్లలను వాటితో కూడా ఉండవలసిన భోజనార్పణలను పానార్పణలను కొని యెరూషలేమందుండు మీ దేవుని మందిరపు బలిపీఠము మీద వాటిని అర్పించుము. మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని చిత్తానుసారముగా నీకును నీ వారికిని యుక్తమని తోచిన దానిని చేయవచ్చును. మరియు నీ దేవుని మందిరపు సేవ కొరకు నీకియ్యబడిన ఉపకరణములను నీవు యెరూషలేములోని దేవుని ఎదుట అప్పగింపవలెను. నీ దేవుని మందిర విషయములో దానమిచ్చుటకై మరి ఏదైనను నీకు కావలసిన ఎడల అది రాజు యొక్క ఖజానాలో నుండి నీకియ్యబడును. మరియు రాజునైన అర్థహశస్త అను నేనే నది అవతలనున్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ ఏదనగా ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రియు యాజకుడునైన ఎజ్రా మిమ్మును ఏదైనా అడిగిన ఎడల ఆలస్యము కాకుండా మీరు దాని చేయవలెను. 1,000 తూముల గోధుమలు, 200 మణుగుల వెండి, 300 తూముల ద్రాక్షరసము, 300 తూముల నూనె లెక్కలేకుండా ఉప్పును ఇయ్యవలెను. ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయమాయనో దాని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింపవలసినది. రాజు యొక్క రాజ్యము మీదికిని అతని కుమారుల మీదికిని కోపమెందుకు రావలెను? మరియు యాజకులను లేవీయులను గాయకులను ద్వారపాలకులను నితీనీయులను దేవుని మందిరపు సేవకులునైన వారందరిని గూర్చి మేము మీకు నిర్ణయించినదేమనగా వారికి శిస్తుగాని సుంకముగాని పన్నుగాని వేయుట కట్టడపు న్యాయము కాదని తెలుసుకొనుడి. మరియు ఎజ్రా నది అవతలనున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానము చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకొని వారిలో కొందరిని అధికారులుగాను న్యాయాధిపతులుగాను ఉంచవలెను. ఆ ధర్మశాస్త్ర విషయములో తెలియని వారెవరో వారికి నేర్పవలెను. నీ దేవుని ధర్మశాస్త్రము గాని రాజు యొక్క చట్టము గాని గైకొనని వాడెవడో త్వరగా విచారణ చేసి మరణశిక్ష అయినను స్వదేశ త్యాగమైనను ఆస్తి జప్తి అయినను ఖైదునైనను వానికి విధింపవలెను. యెరూషలేములో నుండు యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింపజేసినందునను మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీల ప్రధానులను సమకూర్చితిని. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము. రాజైన అర్తహశస్త ఏలుబడి కాలమందు బబులోను దేశము నుండి నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశావళి. ఫీనెహాసు వంశములో గెర్షోమును, ఈతామారు వంశములో దానియేలును, దావీదు వంశములో హట్టూషును, షకన్యా పరోషుల వంశములో జకర్యాయు. వంశావళికి 150 మంది పురుషులను లెక్కింపబడిరి. పహత్మోయాబు వంశములో జెరహ్యా కుమారుడైన ఎల్యోయేనయు 200 మంది పురుషులను, షకన్యా వంశములో యహజీయేలు కుమారుడును 300 మంది పురుషులను, ఆదీను వంశములో యోనాతాను కుమారుడైన ఎబెదును 50 మంది పురుషులను, ఏలాము వంశములో అతల్యా కుమారుడైన యషయాయు 70 మంది పురుషులను, షఫట్యా వంశములో మిఖాయేలు కుమారుడైన
జబద్యాయు 80 మంది పురుషులను యోవాబు వంశములో యెహీయేలు కుమారుడైన ఓబద్యాయు 218 మంది పురుషులను షలోమీతు వంశములో యోసిప్యా కుమారుడును 160 మంది పురుషులను బేబై వంశములో బేబై కుమారుడైన జకర్యాయు 28 మంది పురుషులను అజ్గాదు వంశములో హక్కాటాను కుమారుడైన యోహోనానును 110 మంది పురుషులను అదోనీకాము యొక్క చిన్న కుమారులలో ఎలీపెలెటును ఎహీయేలును షమయాయు 60 మంది పురుషులను బిగ్వయు వంశములో ఊతయ్యును జబ్బూదును 70 మంది పురుషులను వీరిని నేను అహవా వైపునకు పారు నది యొద్దకు సమకూర్చితిని. అచ్చట మేము 3 దినములు గుడారములలో ఉంటిమి. అంతలో నేను జనులను యాజకులను తనిఖీ చూడగా లేవీడొకడనూ నాకు కనపడలేదు. అప్పుడు నేను పెద్దలైన ఎలియేజరు అరియేలు షమయ ఎల్నాతాను యారీబు ఎల్నాతాను నాతాను జకర్యా మిషుల్లాము అనువారిని ఉపదేశకులగు యోయారీబు ఎల్నాతానులను పిలువనంపించి కాసిప్యా అను స్థలమందుండు అధికారి అయిన ఇద్దో యద్దకు వారిని పంపి మా దేవుని మందిరమునకు పరిచారకులను మా యద్దకు తీసుకుని వచ్చినట్లుగా కాసిప్యా అను స్థలమందుండు ఇద్దోతోనూ అతని బంధువులైన నతనీయులతోనూ చెప్పవలసిన మాటలను వారికి తెలియజెప్పితిని. మా దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒకనిని షేరేబ్యాను అతని కుమారులను సహోదరులను 18 మందిని తోడుకొని వచ్చిరి. ఆ ప్రజ్ఞావంతుడు మహలి కుమారులలో ఒకడు. ఈ మహలి ఇస్రాయేలునకు పుట్టిన లేవి వంశస్థుడు. హషబ్యాను అతనితో కూడా మెరారి కుమారుడగు యషయాను అతని బంధువులును వారి కుమారులునైన 20 మందిని వారు తోడుకొని వచ్చిరి. మరియు లేవీయులు చేయవలసిన సేవలో తోడ్పడుటకై దావీదును అధిపతులను నిర్ణయించిన నితీనీయులలో 220 మంది వచ్చిరి. వీరందరూ పేర్లు ఉదాహరింపబడి నియమింపబడిన వారు. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఇంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. గనుక నేను యాజకులలో నుండి ప్రధానులైన 12 మందిని అనగా షేరేబ్యాను హషబ్యాను వీరి బంధువులలో 10 మందిని ఏర్పరచి మా దేవుని మందిరమును ప్రతిష్ఠించుట విషయంలో రాజును అతని మంత్రులను అధిపతులను అక్కడనున్న ఇస్రాయేలీలందరూ ప్రతిష్ఠించిన వెండి బంగారములను ఉపకరణములను తూచి వారికి అప్పగించితిని. 1,300 మణుగుల వెండిని 200 మణుగుల వెండి ఉపకరణములను 200 మణుగుల బంగారమును 7,000 తులముల గల 20 బంగారపు గిన్నెలను బంగారమంతా వెలగల పరిశుద్ధమైన 2 రాగి పాత్రలను తూచి వారి చేతికి అప్పగించి మీరు యెహోవాకు ప్రతిష్ఠింపబడిన వారు పాత్రలను ప్రతిష్ఠితములైనవి ఈ వెండి బంగారములను మీ పితరుల దేవుడైన యెహోవాకు స్వేచ్ఛార్పణలయ్యున్నవి కాబట్టి మీరు యెరూషలేములో యెహోవా మందిరపు ఖజానా గదులలో యాజకుల యొక్కయు లేవీల యొక్కయు ఇస్రాయేలు పెద్దల యొక్కయు ప్రధానులైన వారి ఎదుట వాటిని తూచి అప్పగించు వరకు వాటిని భద్రముగా ఉంచుడని వారితో చెప్పితిని. కాబట్టి యాజకులను లేవీయులను
వాటి ఎత్తు ఎంతో తెలుసుకొని యెరూషలేములోనున్న మన దేవుని మందిరమునకు కొనిపోవుటకై ఆ వెండి బంగారములను పాత్రలను తీసుకొనిరి. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచియున్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమి. 4వ దినమున వెండి బంగారములను పాత్రలను మా దేవుని మందిరమందు యాజకుడైన ఊరియా కుమారుడైన మెరేమోత్ చేత తూనిక వేయబడెను. అతనితో కూడా ఫీనెహాసు కుమారుడైన ఎలియాజరు ఉండెను. వీరితో లేవీయులైన యేషువా కుమారుడైన యోజాబాదును బిన్నూయు కుమారుడైన నోవద్యాయును కూడా ఉండిరి. సంఖ్య చొప్పునను ఎత్తు చొప్పునను అన్నిటినీ సరిచూచిన తరువాత వాటి ఎత్తు ఎంతైనది లెక్కలలో వ్రాసిరి. మరియు చెరలోనికి కొనిపోబడిన వారికి పుట్టి చెర నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన వారు ఇశ్రాయేలీల దేవునికి దహన బలులు అర్పించిరి. ఇశ్రాయేలీలందరి కొరకు 12 ఎడ్లను 96 పొట్టేళ్లను 77 గొర్రెపిల్లలను పాపపరిహారార్థ బలిగా 12 మేకపోతులను తెచ్చి అన్నిటినీ దహన బలిగా యెహోవాకు అర్పించిరి. వారు రాజు యొక్క నిర్ణయములను రాజు యొక్క సేనాధిపతులకును నదీ యువతలనున్న అధికారులకును అప్పగించిన తరువాత వీరు జనులకును దేవుని మందిరపు పనికిని సహాయము చేసిరి. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యద్దకు వచ్చి ఇశ్రాయేలీయులను యాజకులను లేవీయులను కనానీయులు హిత్తీయులు పెరిజీయులు ఎబూసీయులు అమోనీయులు మోయాబీయులు ఐగుప్తీయులు అమోరీయులు అను దేశపు జనములలో నుండి తమను తాము వేరుపరచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు తమ కుమారులకును తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనిన వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరికివేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటిని. చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇశ్రాయేలీల దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ల మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనైయున్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి. మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగియున్నది. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్యదేశముల రాజుల వశమునకును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటి దినమున నున్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గు నొందిన వారమైతిమి. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగిచ్చి మా దాస్యములో నుండి మమ్మను కొంచెము తెప్పరిల చేయునట్లుగాను మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యెహోవా కొంతమట్టుకు మా ఎడల దయచూపియున్నాడు. నిజముగా మేము దాసులమైతిమి. అయితే మా దేవుడైన యెహోవా మా దాస్యములో మమ్మను విడువక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనుపరిచి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగుచేయుటకును యూదాదేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకును కృప చూపించితివి. మా దేవా, ఇంత కృపనొందిన తరువాత
మేమేమి చెప్పగలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతిమి గదా. వారు మీరు స్వతంత్రించుకొనబోవు దేశము దాని నివాసుల అపవిత్రత చేతను, వారు చేయు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమాయను. వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కుల నిండినదాయను. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకియ్యకుడి, వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనకుడి, మరియు వారి క్షేమ భాగ్యములు కలుగవలెనని మీరు ఎన్నటికి కోరకుండిని ఎడల మీరు బలముగా నుండి ఆ దేశము యొక్క సుఖములను అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దానిని అప్పగించెదరని చెప్పిరి. అయితే మా దుష్క్రియలను బట్టియు, మా గొప్ప అపరాధములను బట్టియు ఈ శ్రమలన్నీయు మా మీదికి వచ్చిన తరువాత మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగుచేయగా, మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకొనిన ఎడల మేము నాశనమగు వరకు శేషమైనను లేకుండునట్లును, తప్పించుకునుటకు సాధనమైనను లేకుండునట్లును నీవు కోపపడుదువు గదా. యెహోవా ఇశ్రాయేలీల దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలచుచున్నాము. చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధులము గనుక అర్హులము కామని ప్రార్థన చేసితిని. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీలలో పురుషులు, స్త్రీలు, చిన్నవారు, మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడ్వగా, ఏలాము కుమారులలో నొకడగు యెహీయేలు కుమారుడైన షకన్యా ఎజ్రాతో ఇట్లనెను, మేము దేశమందుండు అన్యజనములలోని స్త్రీలను పెండ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలినవాడవైన నీ యోచనను బట్టియు, దైవాజ్ఞకు భయపడువారి యోచనను బట్టియు ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకొనిదము. లెమ్ము, ఈ పని నీ అధీనములోనున్నది, మేమును నీతో కూడా నుందుము. నీవు ధైర్యము తెచ్చుకొని దీని జరిగించుమనగా ఎజ్రా లేచి ప్రధాన యాజకులను, లేవీయులను, ఇశ్రాయేలీలందరూ ఆ మాట ప్రకారము చేయునట్లుగా వారి చేత ప్రమాణము చేయించెను. వారు ప్రమాణము చేసుకునగా ఎజ్రా దేవుని మందిరము ఎదుట నుండి లేచి ఎల్యాషీబు కుమారుడైన యెహోనాను యొక్క గదిలో ప్రవేశించెను. అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను. చెర నుండి విడుదల నొందిన వారందరూ యెరూషలేమునకు కూడి రావలెనని యూదాదేశమంతటి యందును యెరూషలేము పట్టణమందును ప్రకటన చేయబడెను. మరియు 3 దినములలోగా ప్రధానులను, పెద్దలను చేసిన యోచన చొప్పున ఎవడైనను రాకపోయిన ఎడల వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠిత మగుననియు, వాడు విడుదల నొందిన వారి సమాజములో నుండి వెలివేయబడుననియు నిర్ణయించిరి. యూదావంశస్థులందరూ, బెన్యామీనీయులందరూ ఆ 3 దినములలోగా యెరూషలేమునకు కూడి వచ్చిరి. అది 9వ నెల. ఆ నెల 20వ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాల చేత తడియుచు ఆ సంగతిని తలంచుట వలన వణుకుచుండిరి. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లనెను, మీరు ఆజ్ఞను మీరి అన్యస్త్రీలను పెండ్లి చేసుకుని ఇశ్రాయేలీయుల అపరాధమును ఎక్కువ చేసితిరి. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను
అన్యస్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరుచుకొనియుండుడి. అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతనితో ఇట్లనిరి, నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసియున్నది. అయితే జనులు అనేకులయ్యున్నారు, మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలవలేము. ఈ పని ఒకటి రెండు దినములలో జరుగునది కాదు. ఈ విషయంలో అనేకులము అపరాధులము. కాబట్టి సమాజపు పెద్దలనందరినీ ఈ పనిమీద ఉంచవలెను. మన పట్టణములయందు ఎవరెవరు అన్యస్త్రీలను పెండ్లి చేసుకునిరో వారందరూ నిర్ణయకాలమందు రావలెను. మరియు ప్రతి పట్టణము యొక్క పెద్దలను న్యాయాధిపతులను ఈ సంగతిని బట్టి మా మీదికి వచ్చిన దేవుని కఠినమైన కోపము మా మీదికి రాకుండా తొలగిపోవునట్లుగా వారితో కూడా రావలెను అని చెప్పెను. అప్పుడు ఆశాహేలు కుమారుడైన యోనాతానును తిక్వా కుమారుడైన ఎహజ్యాయును మాత్రమే ఆ పనికి నిర్ణయింపబడిరి. మిషుల్లామును లేవీయుడైన షబ్బెతయ్యును వారికి సహాయులై ఉండిరి. చెర నుండి విడుదల నొందిన వారు అట్లు చేయగా యాజకుడైన ఎజ్రాయును పెద్దలలో కొందరు ప్రధానులను వారి పితరుల ఇంటి పేర్లను బట్టి తమ తమ పేర్ల ప్రకారము అందరినీ వేరుగా ఉంచి 10వ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించుటకు కూర్చుండిరి. మొదటి నెల మొదటి దినమున అన్యస్త్రీలను పెండ్లి చేసుకొనిన వారందరి సంగతి వారు సమాప్తము చేసిరి. యాజకుల వంశములో అన్యస్త్రీలను పెండ్లి చేసుకుని ఉన్నట్లు కనబడిన వారు ఎవరనగా, యోజాదాకు కుమారుడైన యేషువా వంశములోను అతని సహోదరులలోను మైసేయాయు, ఎలియేజరును, యారీబును, గెదల్యాయును. వీరు తమ భార్యలను పరిత్యజించదమని మాట ఇచ్చిరి. మరియు వారు అపరాధులై ఉన్నందున అపరాధ విషయములో మందులో ఒక పొట్టేలును చెల్లించిరి. ఇమ్మేరు వంశములో హనానీ, జబద్యా, హారీము వంశములో మయసేయ, ఏలియా, షమయ, యహియేలు, ఉజ్జీయ. పశూరు వంశములో ఎల్యోయేనై, మయసేయ, ఇష్మాయేలు, నెతనేలు, యోజాబాదు, ఎల్యాస. లేవీయులలో యోజాబాదు, షిమీ, కెలిత అను కెలాయ, పెతహయ, యూదా, ఎలియేజరు. గాయకులలో ఎల్యాషీబు, ద్వారపాలకులలో షెల్లూము, తెలెము, ఊరి అనువారు. ఇస్రాయేలీలలో ఎవరెవరనగా, పరోషు వంశములో రమ్య, ఇజ్జియ, మల్కీయ, మియామిను, ఎలియేజరు, మల్కీయ, బెనాయ. ఏలాము వంశములో మత్తన్య, జకర్య, ఎహియేలు, అబ్ది, ఎరేమోతు, ఏలియ. జత్తు వంశములో ఎల్యోయేనై, ఎల్యాషీబు, మత్తన్య, ఎరేమోతు, జాబాదు, అజీబా. బేబై వంశములో యహోహానాను, హనన్య, జబ్బయు, అత్లాయు. బానీ వంశములో మెషుల్లాము, మల్లూకు, అదాయ, యాషూబు, షయాలు. రామోతు, పహత్మో, యాబు వంశములో అద్నా, కెలాలు, బెనాయ, మయసేయ, మత్తన్య, బెసలేలు, బిన్నూయు, మనషే. హారీము వంశములో ఎలియేజరు, ఇషియ, మల్కీయ, షమయ. షిమ్యోను, బెన్యామీను, మల్లూకు, షమర్య, హాషూము. హాషూము వంశములో మత్తెనై, మత్తత్త, జాబాదు, ఎలీపెలెటు, ఎరేమై, మనషే, షిమీ. బానీ వంశములో మైదై, అమ్రాము, ఊయేలు. బెనాయ, బేద్య, కెలూహు. వన్య, మెరేమోతు, ఎల్యాషీబు. మత్తన్య, మత్తెనై, ఎహసావు, బాని, బిన్నూయు, షిమీ. షెలెమ్య, నాతాను, అదాయ, మక్నద్బయు, షామై, షారాయి, అజరేలు, షెలెమ్య, షమర్య. షల్లూము, అమర్య, యోసేపు. నెబో వంశములో ఎహియేలు, మత్తిత్య, జాబాదు, జబీనా, యద్దయు, యోవేలు, బెనాయ అనువారు.
వీరందరూ అన్యస్త్రీలను పెండ్లి చేసుకొనియుండిరి. ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు.